గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్స నిస్సరసేవాణి జిహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నంలో జన్మించినటువంటి వారికి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకునే వాళ్ళ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది, మరియు ఏ మంత్ర సాధన చేయాలి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నం ద్వారా మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. లగ్నం అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. మనకు చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి రాశిలా తెలుసుకుంటాము. రాశి చక్రంలో ప్రతి 2 గంటలకి లగ్నం మారిపోతూ ఉంటుంది. కాబట్టి 2 అడ్డగీతలు ఉంటాయి ఆ బాక్స్లో, 12 బాక్స్లో ఒక బాక్స్లో ఉండడము, లేదా లగ్నం అని రాసి ఉండడము, లేదా అసెండెంట్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, ఇంగ్లీష్లో ఉండే చార్ట్ అయితే. అయితే ఇక్కడ సింహలగ్నానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే యూనిక్నెస్ ఉంటుంది, లాయల్టీ యూనిక్నెస్ అని కూడా ఉంటుంది. రవి పాడైతే ఇంక వాళ్ళకి ఆ తత్వాలు తగ్గిపోతాయి, కానీ సర్వసాధారణంగా యూనిక్నెస్, క్రియేటివిటీ ఇవి ఎక్కువగా ఉంటాయి. అందరిలో ఎంతమందిలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేక స్థానము, ఒక ఆకర్షణ, ఒక వెలుగు ఇవి ఎక్కువగా ఉంటాయి. సింహలగ్నంలో జన్మించాం మనము అంటే. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ధనాన్ని మీరు ఉద్యోగం చేయడం కంటే వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఎందుకంటే ధనాధిపతి బుధుడయ్యాడు కాబట్టి. ఏమండి మరి సింహలగ్నం వాళ్ళు అందరూ వ్యాపారాలు చేస్తారా, ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే, ఇక్కడ ఉద్యోగం చేసే యోగ దశలు నడుస్తుంటాయి కొంతమందికి. అంటే వ్యాపార యోగం ఉన్నప్పటికీ జాబ్ చేసే దశలు బలంగా వాళ్ళకి యుక్త వయసులో వచ్చినప్పుడు జాబ్ చేస్తుంటారు. 90% ఆఫ్ కేసెస్ అట్లా జరుగుతూ ఉంటాయి, ఈ మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే, మరి వ్యాపారం చేయొచ్చు అన్నారు కదండి, వ్యాపారం ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి రాశిలో ఉన్నాడు అనుకోండి బుధుడు ఉదాహరణకి మీకు, అప్పుడు ఏం చేయొచ్చండి అంటే, ఈ రాశిలో ఉన్నటువంటి బుధుడు ద్వారా మీరు ఏదైనా రవి రాశుల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా రవి ఈ బుధుడు ఇక్కడ ఉన్నందుకు దానికి పర్టికులర్గా ఏంటంటే, కొంచెం ఏదైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ క్రియేటివ్ రిలేటెడ్, టూర్స్ అండ్ ట్రావెల్స్ రిలేటెడ్, ఆరోగ్య సంబంధించిన రిలేటెడ్, వీటి మూలంగా మీరు వ్యాపారం చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. అలా కాకుండా బుధుడు బుధరాశుల్లోనే ఉన్నాడండి సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మధ్యవర్తిత్వము, మీడియేటింగ్ రిలేటెడ్ సంబంధించినవి, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటివి చేయొచ్చు. అదేవిధంగా తులారాశుల్లో ఉన్నాడు అనుకోండి వెళ్ళి బుధుడు, అంటే 3వ స్థానంలో ఉన్నాడు అనుకోండి కన్స్ట్రక్షన్స్, ఎందుకంటే శుక్రుడు కన్స్ట్రక్షన్స్ కారకుడు కాబట్టి కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా చేయొచ్చు అని చెప్తుంది. అదే బుధుడు కనుక మీకు ఉదాహరణకి వృశ్చికంలో ఉన్నాడు, ఎందుకంటే ఇది పర్టికులర్గా ఈ ఒక్క వీడియోలో పర్టికులర్గా ఈ ధన సంబంధించి ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ఆ బుధుడు ఉన్న కండిషన్ తెలుసుకోవాలి. ఇది మరలా అక్కడ ఏదైనా గ్రహంతో కలిసి ఉంటే మారుతుంది, అక్కడ ఏదైనటువంటి గ్రహంతో కలిసి ఉంటే మారడం ఒకటి, మరియు మరొక విషయం ఏంటంటే ఏదైనా పాపకత్తిరిలో ఉన్న శుభకత్తిరిలో ఉన్న దాని ఎనర్జీ పెరగడం తరగడం కూడా జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ బుధుడు కనుక ఉదాహరణకి మీకు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏదైనా భూముల మూలంగా కూడా డబ్బులు వస్తాయి, రీసెర్చెస్ మూలంగా కూడా ధన యోగం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం దాని ద్వారా పెంచుకుంటూ ఉంటారు చూసుకున్నట్లయితే. అదేవిధంగా అదే బుధుడు కనుక వృశ్చికంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కలిగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు పర్టికులర్గా కన్సల్టెన్సీస్, జాబ్ కన్సల్టెన్సీస్ కూడా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా అదే బుధుడు కనుక మీకు ఉదాహరణకి ధనస్సులో ఉన్నాడు కూడా, అప్పుడు టీచింగ్ ఫీల్డ్స్, ఇక్కడ కూడా కన్సల్టెన్సీస్ వర్తిస్తుంది, టీచింగ్ ఫీల్డ్స్లో మీరు బాగా ఆనందించగలుగుతారు. బట్ ఒకటే కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఆ గ్రహం మరో గ్రహంతో చూస్తున్నా కలిసున్నా మారుతాయి, పాపకర్తీర్లో ఉన్న శుభకర్తీర్లో ఉన్న కొంత కండిషన్స్ మారుతాయి. ఇది ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అదే బుధుడు కనుక ఉదాహరణకి మీకు కన్యారాశి మనకి 6వ స్థానంలో ఉన్నాడంటే మీకు మకరం అవుతుంది సింహం నుంచి ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో కానీ
జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్లో కానీ, ఎందుకంటే శని రాసులు కదండి జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్లో కానీ. అదేవిధంగా మరొకటి ఏంటంటే, ఏది బ్యూటీ, ఎనీ బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ యోగిస్తుంది. అదేవిధంగా అదే బుధుడు కనుక కుంభరాశుల్లో ఉన్నాడు వెళ్ళి, అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మాత్రం మీరు కుంభంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ధనాధిపతి వెళ్ళి సప్తమాన్ని కూడా విదేశీ యోగంగా చెప్తారు. ధనాధిపతి వెళ్ళి కనుక సప్తమంలో ఉంటే విదేశాలకు వెళ్ళే చేయాలి వాళ్ళు, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేయాలి, లేనట్లయితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని చెప్తూ ఉంటారు. అందుకే సప్తమం కూడా ఆగమం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. అదేవిధంగా అదే బుధుడు కనుక మీనంలో ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు, చాలామంది అంటారు ఏమండి రెండవ స్థానం అయితే అష్టమంలో పడ్డాయండి ఏమిటండి, ఏమి కంగారు పడకండి. మీకు రీసెర్చెస్ ద్వారా, కౌన్సిలింగ్స్ ద్వారా, లా రిలేటెడ్ సంబంధించిన వాటి ద్వారా, టీచింగ్స్ ద్వారా డబ్బులు ఇస్తాడు అక్కడ మీకు ఉంటే కనుక. అదేవిధంగా కొంతమంది అంటుంటారు ఏమండి మా బుధుడు వెళ్ళి వృక్షికంలో మేషంలో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడు, ఏమిటండి పరిస్థితి అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీకు మేషంలో ఉన్నాడండి ఏమీ భయపడకండి, కుజుడు రాశి భూమి ద్వారా డబ్బులు ఇస్తాడు, శుక్రరాశుల్లో ఉన్నాడు అప్పుడు కన్స్ట్రక్షన్స్ మూలంగా ఇస్తాడు ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ జాబ్ కన్సల్టెన్సీస్ ద్వారా లేదా నూనె వ్యాపారము ఇట్లాంటి ఐరన్ వ్యాపారం కూడా వల్ల కూడా ఇస్తూ ఉంటాడు. కాకపోతే బుధుడు ఎప్పుడైనా శుక్రరాశులు అంటే ముఖ్యంగా వృషభంలో ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ అనే జాబ్కి ఇవ్వడం బెస్ట్. కొంతమంది బుధుడు లాభంలో ఉంటాడు, ఏమంటే బుధుడు లాభంలో ఉన్నాడండి మాకు బాగా యోగిస్తుంది అంటారా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, బుధుడు లాభంలో ఉన్నప్పుడు ఈ కలియుగంలో టీచింగ్స్లోనే రాణిస్తారు. బుధుడు వ్యయంలో ఉన్నారు, వ్యయంలో ఉంటే చక్కగా బిజినెస్లో రాణిస్తాడు కాబట్టి ఇక్కడ కాకుండా వేరే దేశాలకు వెళ్ళడానికి రాణిస్తాడు. ఇక్కడ ఏమిటి ఎందుకు చెప్పాను బుధుడు గురించి ప్రత్యేకంగా అంటే మీకు ధనాధిపతి కాబట్టి. అయితే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీకు ముఖ్యంగా కొంచెం జాబ్స్లో ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది సింహం వారికి, అప్పుడు అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారి ఆరాధన ఎంత చేస్తుంటే జాబ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. భూముల మూలంగా మంచి యోగం ఉంటుంది మీకు. సంతానం ముఖ్యంగా స్త్రీ సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క జీవిత భాగస్వామికి మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత విదేశీ యోగాలు ఏర్పడతాయి. మీ యొక్క జీవిత భాగస్వామి వేరే ప్రదేశాలకు వెళ్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మీకు దశమ స్థానానికి తృతీయ స్థానాధిపత్యం రావడం వల్ల కొన్ని రోజులు ఎక్కువ చేస్తుంటారు జాబ్, మళ్ళీ మార్పు అనేటువంటి జరుగుతూ ఉంటుంది. శుక్రుడు బాగుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమిటంటే, జీవిత భాగస్వామి యొక్క విషయం కనుక చూసుకున్నట్లయితే ఒకరికొకరు ఎలా ఉంటారంటే సపోర్టివ్గా ఉంటూ శని రవులు కాబట్టి ఒక్కొక్కసారి విపరీతమైన భేదాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు శని రవి గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక లగ్నం గురించి నేషన్ నుంచి మీ నెంబర్కి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇందులో ఇది జనరల్గా చెప్పిన అంశం. మీరు మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలను బట్టి ఇందులో కొంత మార్పు అనేటువంటిది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీ లగ్నాధిపతి ఒక దగ్గర ఉంటాడు, రెండులో ఉన్నాడు అనుకోండి మంచి కమ్యూనికేటర్ అవుతాడు, మూడులో ఉన్నారనుకోండి ఒక రకరకాల మార్గాలు ఉంటాయి దాని, అంటే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్కి లగ్న అధిపతి ఉన్న స్థితిని బట్టి, ధన అధిపతి ఉన్న స్థితిని బట్టి మార్పులు వస్తూ ఉంటాయి. అలాగా అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ లగ్నాలు ఒక ఎత్తు, గ్రహాలు ఉండేటువంటి స్థితి ఒక ఎత్తు, రాసులు పాపకత్తిరి శుభకత్తిరిలో ఉన్నారా అనేటువంటిది ఒక ఎత్తు, మరియు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ జాతకం ఎలాగున్నా సరే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఆరాధన కనుక చేశారా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి చేయాలండి, ఒకటే గుర్తుపెట్టు, మనకు కావాల్సింది ఏమిటి, చక్కటి ఆరోగ్యము, ధన సంపాదన, కీర్తి. అంటే ఆరోగ్యం ఉండాలి, ధన సంపాదన ఉండాలి, కీర్తి ఉండాలి, అప్పులు ఉండకూడదు, ఇంతే కదండి మనకు మెయిన్గా కావాల్సింది. కుటుంబాభివృద్ధి, ఈ ఐదు కావాలి. ఈ ఐదుటికి ఐదు విషయాలు చెప్తాను నేను మీకు ముఖ్యంగా. అంటే మీకు జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఏమి కంగారు పడకండి. ఒకటి, మీకు కీర్తి రావాలి అంటే, ఎందుకంటే పేరు వస్తే అన్ని దాని వెనకాతలు వస్తాయి, డబ్బులు అన్నీ వస్తాయి, కాబట్టి మొట్టమొదటిగా కీర్తి గురించి చెప్తున్నాను. సూర్య ఉపాసన చేయండి, సూర్య ఉపాసన చేయండి మెయిన్గా. అందులో ఉద్యోగంలో కీర్తి కావాలండి, ఉద్యోగం మంచి ఉద్యోగం ఉండాలండి అంటే లలితా సహస్రనామాల్లో ఓం
శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి చేయండి. ఇక రెండవది ఏమండి, నాకు సంపాదనకి బాగా ఇబ్బంది ఉందండి, ఏమి చేయాలండి? సంపాదన గుర్తింపును బట్టే ఉంటుంది. అంటే అందుకే లక్ష్మి అంటే గుర్తింపు, లక్ష్మి అంటే గుర్తింపు, అన్ని గుర్తింపులు. మనము చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారు అన్ని లక్ష్మిల్లోనూ ఇస్తుంది, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్ని లక్ష్మిల్లో ఉంది. మనం కేవలం డబ్బులు లేపేస్తున్న లక్ష్మీ అనుగ్రహం లేదనుకుంటాం, అలా ఎప్పుడు అనుకోకండి. మీరు ఏం చేస్తారంటే అమ్మ ఇన్ని లక్ష్ముల రూపంలో ఇచ్చావు, గృహలక్ష్మి రూపంలో భార్యనిచ్చావు, సంతానలక్ష్మి రూపంలో పిల్లల్ని ఇచ్చావు, ఆరోగ్య లక్ష్మి రూపంలో ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇన్ని లక్ష్ములు ఇచ్చావమ్మా, నాకు ధనలక్ష్మి రూపంలో కూడా ఇవ్వమ్మా అని అడిగినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుంది. దాంతోపాటు లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేయండి. ఇక అప్పులున్నాయండి మాకు అని అంటే మీరు ఒక పని చేయండి, ఏం చేస్తారంటే మీ యొక్క అప్పుని మంగళవారం రోజు తీర్చడం ప్రారంభించండి. మంగళవారం రోజు తీర్చండి. మంగళవారాలు కనుక తీస్తూ మీరు కనుక ఓం అపర్ణాయై నమః అని చెప్పి అనుకుంటూ ఉన్నారనుకోండి, త్వరగా తీరిపోతూ ఉంటుంది. ఓం అపర్ణాయ నమః, ఓం అపర్ణాయ నమః అనుకుంటూ సంపత్కరి సమారూఢ అనుకుంటూ ఉన్నారండి, సరిపోతుంది. ఇక ముఖ్యంగా అనారోగ్యాలు ఉన్నాయండి. ఎన్ని డబ్బులున్న అనారోగ్యం ఉంటే ఏం లాభం అండి అంటూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే మీ జన్మజాతకంలో ఆరవ స్థానం విపరీతంగా పాడైనా, నాలుగవ స్థానం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నా, ఐదవ స్థానం సరిగా లేకపోయినా వస్తుంది. ఎందుకంటే ఐదవ స్థానం ఇమ్యూనిటీ అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామాలో చక్కటి నామం ఉంది, అది మీరు చేసుకున్నారంటే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి వైద్యుడు దొరుకుతాడు, మంచి ట్రీట్మెంట్ అవుతుంది ఆ నామం వల్ల. ఏమిటది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శివాలయానికి వెళ్ళొచ్చి శివుని అనుగ్రహం ఫస్ట్ పొంది ఈ నామం చేయండి. ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చింత్య రూపా కలికల్మష నాశిని నమః చేసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఏదో వివాదం ఉంటూ ఉంటుంది, ఎప్పుడు ఏదో భూ వివాదం, అది ఆ వివాదం, ఈ వివాదం, అందరూ నక్షత్రులు అవుతున్నారండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకోండి, లేదా చండీ పారాయణం చేయండి, లేనట్లయితే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇది కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, కీర్తి, ధనము, ఆరోగ్యము, అప్పులు తీరిపోవడము, అదేవిధంగా ఈ గొడవలన్నీ తీరడం అనేటువంటిది జరుగుతుంది మీ జాతకం ఎలాగున్నా కూడా. అయితే ఒకటే ఏంటంటే ఇంట్లో ఉత్తర భాగం బరువులు పెట్టకండి, ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం కదా, తెలియక లెటర్లు బాత్రూంలో కడుతుంటారు, అది కూడా వాస్తుదోషం ఏర్పడుతుంది. ఆగ్నేయం కాస్త జాగ్రత్తగా చూసుకోండి, వేస్టేజ్ జోన్లో ఏమైనా పెడుతున్నారేమో చూసుకోండి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక అమ్మవారిని నమ్ముకొని మంత్రాలు చేసుకున్నారంటే మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారు, లలిత అమ్మవారు చెప్తుంది దేవీ భాగవతంలో, బ్రహ్మని పిలిచి అతని యొక్క తలరాతను మార్చమని చెప్తుందట. అందరూ బాగుండాలని మనస్ఫూర్తి మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.